భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందవద్దని భూభౌతిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనాగేశ్ స్పష్టం చేశారు. రాత్రి నుంచి 11 సార్లు చిన్న భూ ప్రకంపనలు వచ్చాయని గుర్తించినట్లు వివరించారు. తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.6గా నమోదైనట్లు తెలిపారు. గత అర్ధరాత్రి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామలో అర్ధరాత్రి 2:50 సమయంలో దాదాపు 10 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. కొన్ని రోజులుగా పులిచింతల ప్రాంతంలో భూమి కదలికలు ఏర్పడుతున్నట్లు గుర్తించిన భూభౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సూర్యాపేట జిల్లా దొండపాడు, గుంటూరు జిల్లా అచ్చంపేటలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్మైసిక్ జోన్ 2లో ఉన్న సూర్యాపేట, ఖమ్మం, ఏపీలోని కృష్ణా జిల్లాలకు ఎలాంటి ప్రమాదం లేదన్న శాస్త్రవేత్తలు మరికొద్ది రోజుల వరకు భూమిలో కదలికలు వస్తాయని తెలిపారు. ఇవాళ పొద్దున తెల్లవారుజామున 2:37 ఏదైతే భూకంపం సంభవించిందో సూర్యాపేట డిస్ట్రిక్ట్లో, అది వెలుతూరు దగ్గర దాని కేంద్రంగా మేము గుర్తించాము. దాని మ్యాగ్నిట్యూడ్ 4.6గా నమోదైంది రిక్టర్ స్కేల్ పైన. ఈ భూకంపం తర్వాత మేము 11 మళ్ళీ చిన్న భూకంపాలు మేము రికార్డ్ చేసాము. ఇప్పటివరకు ప్రాథమిక అంచనాల ప్రకారంగా మా ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దొండపాడులో, దాని ద్వారా మేము తెలుసుకోగలిగాము. ఈ భూకంపాలు సర్వసాధారణంగా మనకి ఇక్కడ ఒక 2 వారాల నుంచి వస్తున్నాయి. ఇదే ప్రాంతంలో అక్కడ ఒక 15 గ్రామాలు ఈ భూకంపాన్ని ఫీల్ అవుతున్నారు. గత 51 సంవత్సరాల్లో అంటే జూన్ 13, 1969 ఏదైతే భద్రాచలం అర్థక్వేక్ వచ్చిందో, దాని తర్వాత ఇంత తీవ్రతతో ఇదే భూకంపం. ఈ భూకంపం అక్కడ ఒక ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ పైనే సంభవించింది, అక్కడే దాని లొకేషన్ ఉంది. హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల ఫీల్ అయినట్టు మాకు సమాచారం అందింది. భూమి లోపల 7 కిలోమీటర్ల లోపల ఇది కేంద్రీకృతమైంది. ఇది కొన్ని రోజుల వరకు మనకి ఇలాంటి భూకంపాలు వస్తూ ఉంటాయి చిన్న మ్యాగ్నిట్యూడ్లో. సో ప్రజలకి నేను చెప్పేది, మీరు అవగాహన పెంచుకుని ఈ భూకంపాల వల్ల మనుషులు చావరు, కానీ కట్టడాల వల్ల పటిష్టంగా లేకపోతే అవి కూలి, జన నష్టం, ఇంకా మనకి ఎకనామిక్ లాస్ అవుతుంది. కొన్ని వారాలు వరకు ఇట్లాంటి భూకంపాలు వచ్చే సంభావన ఉంది.